ఉద్యమ సమయంలో కేసీఆర్ తిట్టిన తిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీఆర్ఎస్ లో చేరడానికి ఏపీ నేతలను పిలిపించుకున్నారన్నారు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ నిన్న మీటింగ్ లో జై తెలంగాణ అనలేదన్నారు. కేసీఆర్ తీరుతో కృష్ణా జిల్లాలో వాట కోల్పోయామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ వైఖరి ఏంటో తెలపాలన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు సంజయ్. ఆంధ్రాకు సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా వాళ్ళు ఎర్రలు ఈయన పిలుపుకోవాలని బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు పరిస్థితి అర్థం కలిపి ఈయనవో అప్పుడు 2014 ఎన్నికల ముందవ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఆంధ్రం తిట్టాడు జై తెలంగాణ అన్నాడు. కనీసం నిన్న తెలంగాణ పదాన్ని కనీసం తెలంగాణ జై తెలంగాణ ఏం లేదు. ఎంఐఎం కి భయపడే హిందూ దేవుళ్లపై మాట్లాడినా కేసీఆర్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు ఎంపీ సోయం బాపురావు. కేసీఆర్ నిజమైన హిందూ అయితే నరేష్ రాజేష్ లు జీవితాంతం జైల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు సోయం బాపురావు. ఏదో రకంగా హిందువులను రెచ్చగొట్టు కొట్టిస్తున్నట్టు కనబడుతుంది. మొన్న బైరీ నరేష్ అయ్యప్ప అదే విధంగా శంకరు దేవతల మీద ఇష్టమన్నట్టుగా మాట్లాడడం జరిగింది. వారిని వెంటనే పీడి యాక్ట్ పెట్టి ఈయనను లోపల పెట్టాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ అక్రమంగా ఇసుక మాఫియా భూదందాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ముంపుకు గురై పంట నష్టపోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి వాటర్ రివర్స్ వచ్చి 15,000 ఎకరాల భూమి నష్టం జరుగుతుందని చెప్పేసి మనము నానా రకాలుగా గత 4 సంవత్సరాల నుంచి ప్రజల దృష్టికి అధికారుల దృష్టికి ఆఖరికి గవర్నర్ దృష్టికి ఎన్ని విధాలుగా మనము చేశాము భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని రకాలుగా చేశారు. అయినా కూడా బాల్క సుమనుకు తెలివి రావట్లేదు. ప్రజల మీద రైతుల మీద ఏమాత్రం కూడా సానుభూతి కూడా కలుగుతలేదు. నిర్మల్ జిల్లా బాసర బంధుకు మద్దతు తెలిపారు బీజేపీ ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోహన్ పటేల్. అయ్యప్ప బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్ ను కఠినంగా శిక్షించాలన్నారు. పీడియాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లపై తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.